ఇంటి దగ్గర పనులు ఎప్పుడు ఉండేవే కదా గౌరీ, మళ్లీ మళ్లీ రారుగా. పంచమిని వెళ్ళనివ్వు. అది కాదండి, పంచమైతేనే ఊరంతా చక్కగా చూపించగలుగుతుంది. పంచమి, నువ్వు వెళ్ళమ్మా. నేనెందుకు చెప్తున్నాను? ఈ నస్సలు అర్థం చేసుకోరు. ఇంట్లో ఉంటేనే నీకేం ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నావు. నిన్న జరిగింది మర్చిపోయావా? మళ్లీ బయటికి వెళ్తాను అంటావేంటి? నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఊరికే ఎందుకు భయపడతావు నువ్వు? నాకేం కాదమ్మా. వద్దని చెప్పాను కదా, నా మాట విను. వదినా, పంచమి స్వామీజీ గారి లాంటి గొప్ప మహానుభావుణ్ణే కాపాడింది. అలాంటి పంచమి తోడుగా ఉంటే మోక్షకి ఏం కాదు. వదినా, పంచమి పక్కనుంటే నువ్వు మోక్ష గురించి భయపడక్కర్లేదు. అది కాదన్నయ్య గారు. ఏది కాదు? నన్ను కాకుండా మోక్షని, స్వామీజీ గారిని కూడా పంచమి కాపాడిందని నీకు తెలుసు కదా. తెలిసి కూడా ఎందుకు కంగారు పడుతున్నావు? నా గురించి నువ్వు భయపడకూడదనే పంచమిని తీసుకెళ్తున్నానమ్మా. ఆఖరికి వీళ్ళు నా కూతుర్ని కాపలా మనిషిగా వాడుకుంటున్నారు. పంచమి, నిన్ను నమ్మి నా కొడుకుని నీతో పంపిస్తున్నాను. వాణ్ణి వదిలేసి నువ్వు అటు ఇటు వెళ్లకు. నువ్వు వాడి పక్కనే ఉండాలి. అలాగే అమ్మగారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా నా కొడుకుని నాకు క్షేమంగా అప్పజెప్పే బాధ్యత నీదే. సరే, నన్ను మాటిస్తేనే నా కొడుకుని నీతో పంపిస్తాను. మోక్షబాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి అమ్మగారు. పదండి బాబుగారు. పెళ్ళైన వెంటనే అబ్బాయి పంచమిని తనతో అమెరికా తీసుకెళ్లిపోతానంటున్నాడు. ఏంటి గౌరీ, ఇంటి తలుపులు తీయకుండా బయటికి కూర్చున్నావు? ఏమాలోచిస్తున్నావు గౌరీ? పంచమి పెళ్లి విషయంలో మీరెందుకింత తొందరపడుతున్నారు? నా కూతుర్ని నా కళ్ల ముందు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారా? దానికేవైనా పాతికేళ్లు నిండిపోయాయనుకుంటున్నారా? దానికి పెళ్లి కాకపోవడానికి నా కూతురు ఏవైనా అనాకారనుకుంటున్నారా? నా కూతురికేం తక్కువని చక్కని చుక్కలా ఉంటుంది. మనం తప్ప తనకి మరో ప్రపంచం లేదనుకునే బుద్ధిమంతురాలు. ఏ ఉన్నా లేకపోయినా రోజూ శివయ్యని పూజించుకునే అదృష్టం ఉంటే చాలనుకునే అమాయకురాలు. పెళ్ళనే ఆలోచన కూడా లేనిదానికి పెళ్లి చేసి ఎందుకు దూరంగా పంపించేయాలనుకుంటున్నారు? మన పంచమి మనకు శాశ్వతంగా దూరం కాకూడదని పెళ్లి చేసి దూరంగా పంపాలనుకుంటున్నాను. పంచమి జన్మరహస్యం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు కాబట్టి నీకు నిజం చెప్పలేకపోతున్నాను గౌరీ. మాట్లాడరేంటండి? ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందేగా గౌరీ. ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడే చేస్తే తప్పేంటి? పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదండి. పెళ్లి చేసి పరాయి దేశం పంపించాలనుకోవడం తప్పు. మన పంచమికి ఏం తక్కువ? అందం లేదా, సంస్కారం లేదా, వినయం లేదా, మంచితనం లేదా? మన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరైనా ముందుకొస్తారు. నా మాట వినండి, మన పంచమికి మన కళ్ళ ముందుండే సంబంధమే చూద్దామండి, కాదనకండి. పెళ్లిళ్ళనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. భానుమతమ్మగారు, సర్పంచ్ గారు ఈ సంబంధం గురించి చెప్పారంటే ఆ శివయ్యే వాళ్ల ద్వారా మన పంచమికి పెళ్ళయ్యేలా చేస్తున్నాడని ఎందుకు అనుకోలేకపోతున్నావు గౌరీ? మన పంచమి అదృష్టవంతురాలు గౌరీ.
పంచమి ప్రాణాలు కాపాడిన ఆ శివయ్యకి పంచమిని ఎవరికిచ్చి చేయాలో తనకు తెలీదంటావా? ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది.